ప్రకాశం జిల్లా మార్టూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పూణేకు చెందిన ఐసీఎంఆర్ జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ప్రతినిధులు సందర్శించారు. ఐసీఎంఆర్ శాస్త్రవేత్త వాసుకి ఎయిడ్స్ పరిశోధన సంస్థ వైద్యుడు డాక్టర్ ప్రశాంతలతో కూడిన ఈ బృందం ప్రభుత్వాసుపత్రిలోని వసతులు ప్రయోగశాలల స్థితిగతులను పరిశీలించింది. ఈ సందర్భంగా వాసుకి మాట్లాడుతూ 14 రాష్ట్రాల్లో తమ బృందం ఒక సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఈ సర్వే చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అధ్యయనం చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేషన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాలను కూడా స్టడీ చేస్తున్నామన్నారు. క్షయ వ్యాధి పరీక్షల విధానాన్ని కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలియజేశారు. తమ నివేదికను ఐసీఎంఆర్ సంస్థకు సమర్పిస్తామని పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు వాసుకి. నేను ఐసీఎంఆర్ నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ సైంటిస్ట్ని. అతను డాక్టర్ ప్రశాంత్. మేము ఇక్కడ ఒక అసెస్మెంట్ చేయడానికి వచ్చామన్నమాట. అసెస్మెంట్ ఆఫ్ ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇన్ హెచ్ఐవి కేర్ సెట్టింగ్స్. సో ఐసీటీసీ ఇంకా లింక్డ్ ఏఆర్ఈ సెంటర్స్ మన సిహెచ్సి మార్తూరులో ఎలా ఉన్నాయంటే, వెంటిలేషన్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్స్ రాకుండా మెజర్స్, కొన్ని క్యాలిక్యులేషన్స్, ఏసీహెచ్ ఎయిర్ చేంజ్ పర్ అవర్ అని ఒక క్యాలిక్యులేషన్, అవన్నీ చేయడానికి వచ్చాము. అది ఇంకా తర్వాత వచ్చేసి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చూస్తామన్నమాట. మొత్తం హాస్పిటల్లో మనకి కలెక్షన్, స్టోరేజ్, సెగ్రిగేషన్ ఇవన్నీ ప్రాసెస్ ఎలా అవుతున్నాయి అనేది చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి టీబీ స్క్రీనింగ్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్. సో ఇది మా 3 మేజర్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇది ఈ అసెస్మెంట్కి. ఆల్ ఓవర్ ఇండియా 14 స్టేట్స్లో చేస్తున్నాం ఇది. మన ఏపీలో వచ్చేసి 4 డిస్ట్రిక్ట్స్ అన్నమాట, కర్నూలు, అనంతపూర్, శ్రీకాకుళం, ఇప్పుడు ఉంటాం.